హాఫ్ కేజీ దోసకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. 3 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 ఆనియన్, 3 మిర్చీలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు ఇందులో వేసుకోవాలి. అది కొంచెం వేగాక కొంచెం వేగాక ఆనియన్ మిర్చి ఇందులో వేసేయాలి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి. ఒక 3 మినిట్స్ మూత పెట్టాలి. కొంచెం వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, చిక్కుడు పసుపు, తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటాను కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు మూత పెట్టేద్దాం. టమాటా కొద్దిగా ఉడికినాక ఈ దోసకాయ ముక్కలు కూడా అందులోనే వేసుకోవాలి. రెండు కలిపి బాగా ఉడకనివ్వాలి. ఉడికే వరకు మూత పెట్టుకున్నాం. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఉడికినా లేదా అని, కలుపుతుండాలి. ఇంకా ఉడకాలి. ఇది ఒకసారి ఉడికిందా లేదా చూసుకుందాం. దోసకాయలు ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చి మంచిగా మెత్తగా ఉడకనివ్వాలి. కారం ఉప్పు యాడ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ 1 స్పూన్, కాసేపు ఉడకనిస్తాం. కొంచెం దగ్గరకు వస్తాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం దగ్గర పడింది. కొంచెం గరం మసాలా వేసుకుందాం.
కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది దోసకాయ టమాటా కూడా రెడీ.